క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత మంచిదండి. మరి చాలా దూర ప్రాంతాల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన మేము ఈ సభ తరపుగా మా పక్షంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. Indians, we are the inhabitants of India, and others, they are not the inhabitants of India, they are the infiltrators. We are the citizens, so we should rule our country, we should fight against our right. Thank you. క్రైస్తవ ముస్లిం ఐక్యత, క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత, క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత, వర్తిల్లాలి వర్తిల్లాలి, వర్తిల్లాలి వర్తిల్లాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట మీకు శుభాలండి. యేసు క్రీస్తు వారి మహాకనిక్రము, మహాకృపను బట్టి మరి జనవరి 5th అబిడ్స్లో మీడియా ప్లస్ హాల్లో అద్భుతంగా సభ జరిగించబడింది. ఒక మాటలో నా అభిప్రాయం ఏంటంటే గ్రాండ్ సక్సెస్గా సభ జరిగించబడిందండి. ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ మీకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తానండి. అయితే పూర్తి వీడియో ప్రభు చిత్తం అయితే మీకు త్వరలో అప్లోడ్ చేస్తాం, ఓకేనా? టోటల్గా చాలా సంతోషంగా ఉండింది నాకైతే. మీ అందరి ప్రార్థనల వలన, ఎస్పెషల్లీ సేవకులు మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అక్కడికి రాలేకపోయినా ప్రార్థనలు చేశారండి. అట్లాగే మన క్రీస్తు విజయం యువర్స్లో ఎక్కువ మంది విశ్వాసులైనటువంటి వారు కూడా ఈ కార్యక్రమం జయకరంగా జరగాలని ప్రార్థన చేశారు. క్రీస్తు విజయం యూట్యూబ్ ఛానల్, నేను దానికి సబ్స్క్రైబర్ని. క్రిస్టియన్ రైట్స్ ఆంధ్ర అధ్యక్షులు, బ్యూరో మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కి వ్యవస్థాపక దైవజనులుగా ఉన్నటువంటి జాన్ బాబు నేని సభాధ్యక్షత కొరకు వేదిక ప్లీజ్. అలాగే నేనైతే చాలా హ్యాపీ హ్యాపీగా సంతోషంగా ఉన్నానండి. నేను ఏదైతే ఊహించానో ఏసఐ మీద ఆధారపడి అదే జరిగింది. నేనైతే ముందుగానే మీకు చెప్పానండి, 100 మంది అక్కడ కూడినా ఎందుకని అంటే కొన్ని వేల మంది వస్తారా అన్నది అసలు ప్రశ్నే లేదు అక్కడ. ఎందుకంటే అది పెద్ద నగరం నడిబొడ్డున మరి ఆ యొక్క సిటీలో ఆ ఒక ప్రాంతంలో అన్ని 100 మంది 1000 మంది తరలొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో అయితే కాబట్టి నేనేమన్నానంటే 100 మంది ఈ సభకు విచ్చేసిన ఈ సభ విజయవంతమైనట్టే అని నేను ముందే ప్రకటించానండి. నా అంచనా ప్రకారం ఇంచుమించుగా 200 మందికి పైగా బహుశా వచ్చి ఉంటారండి. ముఖ్యంగా నేను ఇక్కడ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే చాలా చాలా దూర ప్రాంతాల నుంచి రావటం జరిగింది. అనంతపురం వైపు నుండి కానీ ఏమండి, అదే తాడిపత్రి అని ఇటు వరంగల్ వైపు నుండి, ఒరిస్సా వైపు నుండి, శ్రీకాకుళం వైపు నుండి, ఇట్లాగా నలుమూలల నుండి మరి ఆ ప్రజానీకం అనేటువంటిది రావడం జరిగిందండి. దైవ సేవకులనండి, లేదా విశ్వాసులనండి, లేదా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యేటువంటి వారు, ఇన్వాల్వ్ అయ్యేటువంటి వారు ఎవరన్నా కానివ్వండి,
టోటల్గా మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఆయా దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆసక్తిగా వచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే అక్కడ మరి ఆ ముస్లిం నాయకులు ఉన్నారు, క్రైస్తవ సమాజ పక్షంగా క్రైస్తవ నాయకులను పిలిచాం, అట్లాగే దళిత నాయకులు మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్స్ అనేటువంటివి చిన్న చిన్నవిగా నేను ఇప్పుడు ప్లే చేస్తానండి. వీలైతే కంప్లీట్ వీడియో తర్వాత మేము మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎవరైనా సరే, పార్టీ ఏదైనా సరే, రాజ్యాంగబద్ధంగా న్యాయం అనేటువంటిది మతపరమైనటువంటి వివక్ష లేకుండా చేయాలి. కానీ మనం చాలా సందర్భాల్లో చూస్తున్నామండి, ఇది మీరు ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, క్రైస్తవుల మీద దాడి జరిగితేనేమన్నా సరే ఓకే అండి చేద్దామండి చూద్దామండి కేసు పెట్టేవండి అరెస్ట్ చేసేవండి ఏదో పంపించేసేవండి అయిపోతున్నారు అంతే సింపుల్గా. అదే రీసెంట్గా ఒక ఆయన వాళ్ళ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సమాచారాన్ని తెచ్చి కాకపోతే కాస్త వ్యంగ్యంగా చెప్పాడండి, దాన్ని నేను ఖండించాను. మా మీ అందరూ మీరు చూస్తూ ఉంటారు మీరు క్రీస్తు విజయం ఛానల్, దానిలో మనం ఖండించాము. ఓకే అండి, టోటల్గా సభ గ్రాండ్ సక్సెస్ అని ఖచ్చితంగా నేను చెప్పగలను. మీరు చూసినా కూడా మీరు అదే మాట అంటారు. ఓకే అండి, ప్రభు చిత్తం అయితే మరలా తిరిగి వరంగల్లోనే మరి నెలాఖరులో మరొక సభ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ కన్వీనర్గా, అన్నిటికంటే ముందు ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నాను. సో దీని కొరకు కూడా ప్రార్థన చేయండి. వరంగల్ ఏరియా మనకి ఇంకా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈసారి వేల సంఖ్యలో వస్తారు అని మేము ఎస్టిమేషన్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. దీనిలో ఎవరికి రూపాయి ఇచ్చింది లేదండి. సో కనుక అట్లాగే వాస్తవంగా ఈ సభకు సంబంధించి ఎవరు కూడా ఆ ఫైనాన్షియల్గా ఎక్కువ మొత్తంలో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసినంతలో ఎవరూ లేరు. ఓకే, ఇది వాస్తవం. సరే, హానెస్ట్గా గొప్పగా మంచిగా ఈ కార్యక్రమం జరిగింది. ఆ క్లిప్స్ ప్లే చేస్తాము, చూడండి. మంచి కామెంట్స్ రాయండి, మంచిగా కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇది చూసుకోవాలనే సంఘాలే మనం ఈ రోజు మధ్యలో మన మధ్యలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మనం ఈ రోజు ఇక్కడ చేరుకున్నాం. అయితే ఇలాంటి పరిస్థితులలో దేశంలో తీవ్రంగా ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్లో తీసుకోండి, ఇటు ఉత్తరప్రదేశ్లో తీసుకోండి, మధ్యప్రదేశ్లో తీసుకోండి, హర్యానాలో తీసుకోండి, పంజాబ్లో తీసుకోండి, మహారాష్ట్రలో తీసుకోండి, ఎక్కడ చూసినా కూడా ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు మనమే దాడి చేస్తూనే ఉన్నాయి. దీన్ని వ్యతిరేకించినా కూడా మనల్ని పోరాట మనల్ని రక్షిస్తున్నారు. హిందూ దేశాలకు సంబంధించినటువంటి మన వాళ్ళు క్రైస్తవ దేశాల్లో ముస్లిం దేశాల్లో పక్క చేత పట్టుకొని వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి గుళ్ళు కట్టుకొని గోపురాలు కట్టుకొని ఇస్తారనే సంస్థ పెట్టుకొని పరోక్షితలు పంచుకుంటే చక్కగా బతుకుతున్నారు. వాళ్ళని ఏ క్రైస్తవుడు ఏమనట్ల, ఏ ముస్లిము ఏమనట్ల, వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇక్కడ ఇక్కడ కూర్చొని ముట్టి కింద సీట్ ఒకటి ఉంది, చేతికి మైక్ ఒకటి ఉంది కదా అని కింద పైన తెలియకుండా మాట్లాడితే నారాయణ నాయక కోసి చేతిలో పెడతారు. ముస్లిం సంగీత మాట్లాడేశాడు మహమ్మద్ ప్రవక్త గురించి. మహమ్మద్ ప్రవక్త నీకు ఎందుకు ఆయన పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. ఏం జరిగిందో తెలుసా? ప్రపంచంలో ఉండే 12 దేశాలు, ప్రపంచంలో ఉండే ముస్లిం దేశాలని ఒక్క కట్టు మీదకి వచ్చి భారతదేశానికి సంబంధించిన ఏ ఉత్పత్తులు కూడా మా దేశానికి రానివ్వమని చెబితే సెంట్రల్ గవర్నమెంట్ తలంచుకొని నేను ఎవరున్నాను తెలుసా? ఈ దేశ సినిమాలు నాణ్యం అన్నాడు విదేశాల్లో, ఈ దేశ ఉత్పత్తులు రాని అన్నాడు. పొద్దు వస్తే దగ్గర నుంచి అక్కడి నుంచి చూడాలి, రాకపోతే దిక్కు లేదు మనకి. ఇక్కడ బండి లేకపోతాయి, కారు లేకపోతాయి, బైక్ లేకపోతాయి, పుష్పక్రి విమానాల మీద తిరగాలి మనం. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కొట్టిన దెబ్బకి పార్టీ అధికార ప్రతినిధులు సస్పెండ్ చేసి బయటికి పంపించారు బీజేపీ. 12 ముస్లిం దేశాలు కలిస్తేనే ఎట్లుంది? అలాంటి పరిస్థితుల్లో అన్న చెప్పినట్టు పోలీసు వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ ఏదైనా అలాంటి తప్పుల్ని ఇమీడియట్గా ఆపి దాన్ని రక్షించే బాధ్యత ఇదెవరూ తీసుకోవట్లేదు. ప్రభుత్వాలు తీసుకోకపోవటం వల్ల ఈరోజు మన మధ్యలో చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది. Actual Indians, we are the habitants of India, and others,
They are not the inhabitants of India. They are the infiltrators. We are the citizens, so we should rule our country. We should fight against our right. Thank you. క్రైస్తవ ముస్లిం ఐక్యత, క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత, క్రైస్తవుల ముస్లింల దళితుల ఐక్యత, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని టచ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన క్రీస్తు విజయం ఛానల్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. Thank you.